అల్లం టీ, బెల్లం టీ, ఇలాచీ టీ, మసాలా టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, బ్లాక్ టీ, ఇరానీ చాయ్, తందూరి చాయ్. ఓ ఇట్లా బొచ్చడు చాయ్ సప్పరిస్తోళ్ళందరికీ దునియా టీ డే శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్ చూస్తున్నారంటే సీద వార్తలకు ఓవిడే. 500 బోనస్ మీద పంచాది, సన్నాలకేనట డిమాండ్ ఉన్నది. చెప్పుండే సర్పంచ్ ఎలక్షన్, ఖర్చులతోటే పెద్ద పరిషాన్. మార్పుల్లో మన రాష్ట్ర గీతం, జూన్ 2 నాడే ఇనేది అందరం. అస్సలు దేరట కొత్త బ్రాండ్లు, మంచిదేనట తగ్గితే అమ్మకాలు. రోడ్ల మీద పందిరి, వెరీ నైస్, ఇది ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఇంకా మంచి చేస్తే ఇంకా మంచిగా ఉంటది. అవురా, సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడంటారా? రిజర్వేషన్ మారేటట్టుంది, అదే ఉంటుందా? ఈ తాపకు జనరల్ వస్తే మాత్రం నేను పక్క నిలబడతారా బాయ్. ఒకళ్ళ బీసీ జనరల్ వస్తే నేను, లేడీస్ వచ్చానంటే మా పొల్లతోటి పోటీ చేపించుడు గ్యారంటీ. ఆడేంద్ర నాయన అప్పుడే సిట్టింగ్లు చాలు చేసిండు, మన పోరగాళ్ళ సుత అడిగేటట్టుర్రుగా. కాక ఎకరం అమ్మినా మంచిదే, సర్పంచ్ సాబాను విలిపించుకుంటా చూడు పక్క. ఏ మా మామ కట్నం ఇచ్చేది ఉందిరా, అది మొత్తం ఎలక్షన్లకు పెడతా. సాలకుంటే మీ వదిన బంగారం అమ్మేస్తా, కానీ మనం బరాబర్ నిలబడతాం చూడు. అరే జర పైలం రో, అప్పుడే మనకి బొంతగప్పిరు చూసుకోమల్లా అని ఊర్ల పొంట జోరుగా నడుస్తున్నాయి చర్చలు. ఇంతకు సర్పంచ్ చోట్ల ఎన్నడో తెలియదు గానీ వచ్చే నెల ఆకలి నోటిఫికేషన్ వస్తుందని ప్రచారం నడుస్తుంది. అంటే 2 నెలల లోపటినే ఏళ్ళు కింకాటుతుంది, కొత్త సర్పంచ్ కొత్త వార్డు మెంబర్లు వస్తారన్నట్టు. పాత సర్పంచ్ల పదవి కాలం 4 నెలల కిందనే ఓడిస్తే స్పెషల్ ఆఫీసర్లు చూసుకుంటున్నారు అంతా. తెలంగాణలో 12,000 పల్లెలుంటే అన్నిటికీ ఓట్లు పెట్టవలసిందే. మొన్నటిదాకా వెళ్ళిన వాళ్ళని మందలిస్తే అమ్మో సర్పంచ్ సీటుకు దండం రా నాయన అంటున్నారు. ఎందుకంటే సొంత పైకం పెట్టి అప్పులు తెచ్చి ఇంటామె బంగారం కుదవబెట్టి ఊళ్ళను ఉద్ధరిస్తే మీదకెళ్ళి బిల్లులు రాక సుక్కలు చూసిండ్రు. సీట్లకెళ్ళి దిగినా పైసలు రాలేదంటే ఎట్లున్నదో చూడండిగా. ఇప్పటికే భూములు అమ్ముకున్నాం, మళ్ళీ చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఫ్లాట్ ఏదో అమ్ముకోవాలి. మేము చేసిన పనుల్లో పైసలు ఇస్తే తప్ప మేము పోటీ చేసే పరిస్థితి కనిపిస్తలేదు. ఇప్పుడు పోటీ చేయాలంటే మా వచ్చే పైసల పరిస్థితి ఏందో తెలుస్తలేదు. మేము పోటీ చేయాలంటే ఉన్న భూమి జాగాలు అమ్ముకోవాలి, అమ్ముకొని పోటీ చేయాలి. పోటీ చేసినా కూడా గెలిచే గ్యారెంటీ లేదు. ఏ ఏదైతే కదా అయింది, సర్పంచ్ సాప్ అనిపించుకోవాల్సిందేనని కొందరు తయారైతున్నారు. యూత్ పోరాలను దిప్పుకునుడు, దావతులు ఇచ్చుడు, పబ్లిక్ తిరుగుడు, అందరిని మందలిచ్చుడు జోరుగా నడుస్తుంది. జనరల్ వస్తే నేను, బీసీ వస్తే నువ్వు, లేడీ వస్తే మీ భార్య, ఎస్సీ మహిళ వస్తే మా అమ్మ, ఎస్టీ జనరల్ వస్తే మనోడని లెక్కలు రెడీ చేసుకుంటున్నారు. ఏ వార్డులో ఎవరు పోటీ చేయాలనో కులం బలం బలగాన్ని బట్టి గ్రూపులు తయారు చేసుకుంటున్నారు. ఈ తాప ఖర్చు కూడా గట్టిగానే ఉండేటట్టున్నదుల్లో. 5 ఏళ్ల కిందటినే ఓటుకు 5,000-6,000 వాళ్ళకింది. దుబ్బాక, ఉజ్జరాబాద్, మునుగోడు అసెంబ్లీ ఎలక్షన్లలో మనీ వంచుడు, మందు దాపుడు జోరాయే. ఇక ఇప్పుడు సర్పంచ్ క్యాండిడేట్ ఇయ్యాలనాయే, వార్డు మెంబర్ల క్యాండిడేట్ వంచాలనాయే. ఇంట్లో 4 ఓట్లుంటే పైసలే పైసలు. పార్టీల గుర్తుండకుండా అందరు పార్టీ లీడర్లే నాయే. ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే సర్పంచ్ ఎలక్షన్లే జోరు ఉంటాయి. గతంలో నేను 10 లక్షల నుంచి 12 లక్షల ఖర్చుతో గెలుపొందాను. దగ్గర దగ్గర 850-900 ఓట్లు పోలైతాయి. నాకు 20-30 లక్షల ఖర్చు అవుతుంది. కనీసం ఒక చిన్న గ్రామ పంచాయతీకి 20 లక్షలు లేకుండా నిలబడే పరిస్థితి లేదు. కూడేసిన పైసలు ఉంటే ఏం లేదు, కానీ కొందరు అప్పులు తెచ్చి ఆస్తులమ్మి కూడా తయారైతురాట. మీ తాకత్ మీ ఇష్టం, కానీ మొన్నటిదాకా పదవి చేసిన వాళ్ళు ఫారు మందలిచ్చినాక దిగితే మంచిదేమో చూడండి మరి. మీ ఇష్టం మళ్ళా, వరేస్తే ఊరే, వడ్లెవ్వరు కొనరు, నిరుడు కొంటేనే 1,000 కోట్ల లాస్ వచ్చింది అని ఓపారి. అరే అందరు సన్నాలే యూరయ్యా, 100, 150 ఎక్కువ పెడతతి. సర్కార్ చెప్పిన పంటేకుంటే రైతు బంధు కటింగే. తెలంగాణ రైతులంతా కుషయ ముచ్చట చెప్తున్నా. మల్లెడి సంది యూరియా బస్తాలు ఫ్రీ. ఇవాళ ఏ రైతు ఇంట్లో చూసినా నోట్ల కట్టలే, బాకీలే ఇచ్చే తట్టుర్రు అని తాపకో మాట చెప్పేటోళ్ళు అప్పట్లో. ఇప్పుడేమో ఇగో గిట్లుంది. కొత్తగా సన్నోడ్ల పంచాయతీ మోపయింది. సన్నాలు వండిస్తే క్వింటాల్ కి 500 బోనస్ ఇవ్వాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. అగో మరి దొడ్డోర్లకు ఇయ్యరా, అన్నిటికీ ఇవ్వాల్సిందేనది ప్రతిపక్షాల డిమాండ్. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది. పండని వడ్లకు మీరు బోనస్ ఇస్తామని, సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వడ్లకు 500 బోనస్ అన్నారు కానీ సన్నోడ్లకి అని మేనిఫెస్టోలో చెప్పలేదని బీజేపీ కూడా గుస్సా అవుతుంది. మీరు కేసీఆర్ గారు గతంలో కదా సన్న బియ్యం పండియండి, ఎకరానికి 1 కోటి రూపాయలు వస్తాయని వారు చెప్పినట్టుగానే మీరు కూడా మేము బోనస్ ఇస్తాం సన్న బియ్యం అని అంటే ఈ క్లైమేట్ అట్మాస్ఫియర్ కి పండేవి కూడా దొడ్డు బియ్యమే. సర్కార్ తరఫున చిన్న సీఎం బట్టి సార్లు ఆయనకు వచ్చేయండు. సన్నోడ్లు పండించేటువంటి వాళ్ళకి
500 రూపాయల బోనస్ తో మొదలు పెడుతున్నాం అని చెప్పారు. ఇప్పుడైతే సన్నాలకు బోనస్ ఇస్తాము, అటెంక కడమాటిక అనేది సార్మాట. అది చెప్పేటప్పుడు అది కూడా చెప్తారు. దేశంలో గోదాములన్నీ దొడ్డు బియ్యం తోటి నిండిపోయినాయి, కానీ ఎవ్వరు తింటలేరు. అందరు సన్న బియ్యమే ఖాయి చేస్తున్నారు కాబట్టి ఇవి వండిస్తేనే డిమాండ్ ఉంటది అనేది సర్కార్ మాట. రేషన్ షాప్ లో దొడ్డు బియ్యం ఇస్తే బయట అమ్ముకుంటున్నారు, అదే సన్న బియ్యం ఇస్తే తింటారని ఆపొచ్చన్నమాట. కష్టం నష్టం చూసి 500 బోనస్ ఇస్తున్నాము అంటున్నారు. ఊరేస్తే ఊరేస్తాం, మీరు ఏ వాహనం చెప్పి మేము చెప్పట్లే. చివరి గింజ వరకు కొంటాం, తడిసిన గింజను కూడా కొంటాం, మొక్కెత్తిన గింజను కూడా కొంటాం అని చెప్పాం. మాకు ఆయనకున్న తేడా. రైతు భరోసా కింద 17 ఎకరానికి 15,000 ఇస్తామన్నారు కదా సార్, అదే మాయే. మీ విధి విధానాలు ఇంకా ప్రకటించలేదా అంటే ప్రకటిస్తాం త్వరలో దాన్ని కూడా. ఇవి ఇవాళ సమ్ముచ్చట్లు. తెలంగాణ రాష్ట్రం గుర్తు కాకతీయ తోరణం చార్మినార్, తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టే, తెలంగాణ రాష్ట్ర పువ్వు తంగెడు, తెలంగాణ రాష్ట్ర చెట్టు మామిడి, తెలంగాణ రాష్ట్ర ఆట కబడ్డీ. మరి తెలంగాణ రాష్ట్ర గీతం మొన్నటిదాకా లేకుండే. రాష్ట్రానికి 9 బర్త్డేలు జరిగినా పాట వాడే భాగ్యం రాలే. ఇప్పుడు జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం అయింది. మరి అంత పెద్దగా అట్లనే ఉంటుందా? మ్యూజిక్ ఎట్లుంటది? చాలా డౌట్లున్నాయి. ఇటు తోపు పాటల రచయిత అందశ్రీ సారు, అటు ఆస్కార్ అవార్డు కొట్టిన కీరవాణి సారు, నడు ఇట్ల సీఎం రేవంత్ రెడ్డి సారు. జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గీతం చేసింది కదా సర్కారు. పాటలు ఏం మార్చాలనో డిసైడ్ చేసుకుని మంచి మ్యూజిక్ కొట్టించే పని నడుస్తుంది అన్నట్టు. మన వీరులను తలుచుకొని మన చరిత్రను యాద్ చేసి మన గొప్పతనం సాటింపేసే పాట ఇది. అయితే అప్పట్లో 10 జిల్లాలే ఉంటే ఇప్పుడు 33. దీనికి తగ్గట్టు మారుస్తుర్రు. మంచి మంచి పాటలకు చక్కటి సంగీతం ఇచ్చిన కీరవాణి సార్ తోట ఆ పాటకు సప్పుడు కొట్టిస్తుర్రు అన్నట్టు. 90 సెకండ్లుండే పాటను తెలంగాణ బర్త్డే నాడు అంటే జూన్2 నాడు ఇనబోతున్నాం. సోనియా గాంధీ మేడాన్ని బిల్వనంపి ఆమె చేతులతోటి పబ్లిక్ లకు ఇడుస్తారట. అప్పట్లో ఉద్యమం జోరుగా నడుస్తున్నప్పుడు మీటింగులైనా దీక్షలైనా నిరసనలైనా ఈ పాటతోనే చాలైతుండే. ఆఖరికి స్కూళ్లలో సుతి ఇదే ప్రార్థన గీతమైంది పిల్లలకు. ఏమైందో ఏమో, మరి రాష్ట్రం వచ్చినాక ఈ పాటను పక్కకు పెట్టిండ్రు, ఇంకో పాట రాపియలే. మన కాంగ్రెస్ సర్కార్ రాగానే ఆ పాటనే ఓకే చేసింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 తెలంగాణ రాష్ట్ర గీతం పాడుకునే భాగ్యం వస్తుందబ్బా. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, ముక్కోటి గుంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి రాజనం, పద పదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. బళ్ళు వెరగాలే, పావెట్లీ స్కూలు తగ్గాలే, బస్టాండ్లు వెరగాలే, బస్ కిరాయిలు తగ్గాలే, దావకాండ్లు పెంచాలే, ఫీజులు దించాలే, ఆఫీసర్లు వెరగాలే, లంచాలు కథం కావాలే, రోడ్లు పెద్దగేయాలే, పచ్చదనం పెంపు కావాలే, పంటలు ఎక్కువ వండాలే, కూరగాయల రేట్లు దిగి రావాలి అని కోరుకుంటారు ఎవ్వలైనా. వీటి కోసం కొట్లాడాలే, నిలదీయాలే. మరి గిదేంది? పబ్లిక్ కు మందు దూరం చేస్తున్నారు, అడిగిన బ్రాండ్లు అమ్ముతలేరు, బిల్లర్ సప్లై సరిపోనలేదు, తాగేటోళ్ల కోసం ఉంచుకుంటున్నారు, గింత అన్యాయం ఉంటుందా అని ఓ పేపర్ వాళ్ళు మస్తు ఏడుస్తురాట. ఇది ఎక్కడి కథరు, మందమ్ముడు తగ్గితే తారీఫ్ చేయాలి గానీ బాధవాడుడేందని మైకుల ముంగట్టుకొచ్చిండు అబకారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సారు. సేల్స్ తగ్గినాయి అనుకో, అంటే తగ్గడం వల్ల నష్టం ఎవరికి? పబ్లిక్ ఏం నష్టం లేదు గానీ సర్కారు అయితే పక్కా నష్టమే. ఎందుకంటే సంసారం నడుస్తున్నదే మందు దందా మీద. ఉన్న వయసులు జాలయ్యి తాగింది సరిపోదని కొత్త వయసులు తెరిచి 40,000 కోట్ల దాకా గుమ్మిండ్రు. మళ్ళా గెలుస్తామో లేదో అని 6 నెలల ముంగట్నే మందు దుకాణాలకు టెండర్ పిలిస్తే మస్త ఆమ్దాన్ వచ్చే. వీళ్ళు కూడా గట్లనే గుంజాలని ఇలా ఆలోచన కావచ్చు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరగాలని మీ ఆలోచన. ఒక్క కొత్త బ్రాండ్ దరఖాస్తు పెట్టలే, ఇవ్వలే కూడా. అంత పద్ధతి మీదకి వెళ్ళి నడిపిస్తున్నాము, కొత్త బ్రాండ్ ఏమో ఆమ్దాన్ తగ్గినా మంచిదే, మాకు పబ్లిక్ పానాలే ముఖ్యము అంటున్నారు వీళ్ళేమో. జరగ్గా బెల్ట్ షాప్ లో బెండు కూడా తీస్తారంటే ఆడోళ్ళంతా జేజల్ వల్కుతారు సార్. అబ్బా, సున్నా రావద్దని చెప్పిన కదరా కాక, 3 నెంబరు 3 వస్తట్టు చూడరాదే, మన లక్కీ నెంబర్ అది. మామా నువ్వేం చేస్తావో తెలియదు, 4 నెంబర్లు కుడితే మొత్తం 9 రావాలే. గసంటి నెంబర్ ఉంటే చూడు నీ అవ్వ, దుడ్డ కంటే దాన్ని కట్టేసి థర్డ్ రేట్ ఎక్కువ చెప్తున్నావేంద్రో. ఇగో గిట్లుంటాయి ముచ్చట్లు. కొత్త బండ్లు కొన్నోళ్ళంతా ఎదురు చూసేది మంచి నెంబర్ల కోసమే. అండ్ బగ్గ డిమాండ్ అంటే ఇగో గివ్ వీటికి.
టీజీ నెంబర్ రకు కొత్త సినిమా టికెట్లకే కావట్టే ఉన్నది పో. 4 9 నాకే కావాలా నొగలు, లేదు లేదు నా బండికే పెట్టాలా నొగలు. ఆఖరి కర్రాస్ పాటల ఇగో గింత వాళ్ళకింది. నిన్న ఆన్లైన్స్ కి ఇప్పటి వరకు హైయెస్ట్ స్టేట్ లో 25 lakhs అంటే మినిమం 50,000 రూపాయలు ఫీజు, తర్వాత బిడ్ అమౌంట్ 25 lakhs అంటే ఒక్క 9 కి 5 లక్షలు పెట్టినట్టే. గా పైకంతో కారే కొనొచ్చు అల్కగా. కొత్త సిరీస్ లో అన్ని 9 నాకే ఉండాలా, నీ కాయసి పడ్డోళ్ళంతా పోటీలు పడితే 50,000 ఇల్వ చేసే నెంబర్ 25 లక్షలు దాటింది. ఇది ఒకటే కాదు, బండి నెంబర్ ఆకలరా 6 అంకె కోసం ఒకళ్ళు, 5 అంకె కోసం ఇంకొకళ్ళు, 9 నెంబర్ రావాలని ఒకళ్ళు. హర్రాస్ వార్తే ఖైరతాబాద్ ఆర్టీఐ ఆఫీస్ కు ఒకనాడే 43 లక్షల ఆమదాన్ వచ్చింది. టీజీ ఎక్కువ పెట్టుకుని తిరిగేవాళ్ళు కాబట్టి టీఎస్ నుంచి టీజీ మార్చుకోవడం ఒక రకంగా సెల్ఫ్ అంటే తెలంగాణ ప్రైడ్ కి సింబల్ గా వాళ్ళు భావిస్తున్నారు. ఉద్యమం టైంలో ఏపీ జాగల టీజీ అని గొప్పగా రాసుకున్నాం, కానీ రాష్ట్రం వచ్చినాక కొత్తగా టీఎస్ అని పెట్టిండ్రు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే టీఎస్ జాగల టీజీ తెచ్చింది. ఈ కాంచె అప్పటి ఏపీ, మొన్నటి టీఎస్, ఇప్పటి టీజీ, 3 నెంబర్ ప్లేట్ చూడబోతున్నాము. మనోళ్ళు కాలు కొనడానికి ఎంత పెడుతున్నాడో నెంబర్లు అంతకంటే ఎక్కువ పెట్టడానికి కూడా తగ్గుతలేరు. టీజీ నెంబర్ ప్లేట్లకు డిమాండ్ అట్లున్నది. మళ్ళా హలో, మేము పలానా బ్యాంక్కి వెళ్ళి ఫోన్ చేస్తున్నాం, లోన్ కావాలన్నా అని ఒకరు, అప్పు కారట ఇస్తామని ఇంకొకరు, దా ఏరియాలో అగ్వకే ఫ్లాట్లు అమ్ముతున్నామని ఒకరు, ఇంటర్నెట్ మీద ఆఫర్లు పెట్టినామని, కొత్త బండ్ల మీద డిస్కౌంట్లు ఇస్తున్నామని పొద్దుకు 10-20 సార్లు ఫోన్లు వస్తుంటాయి. తెలివని నెంబర్ అయ్యే వరకు చాలా మంది ఎత్తారు కూడా. కానీ మనకు బగ్గా తెలిసిన మనిషి, పబ్లిక్లో ఫేమస్ అయిన వాళ్ళ కాంచి ఫోన్లు వస్తే ఎత్తకుండా ఉంటామా? పక్కా ఎత్తుతాం. అయితే సైబర్ దొంగలు మామూలు ముదుర్లు కాదు పో. సీదా మన డీజీపీ పేరు మీదనే ఫోన్లు కొడుతున్నారు. పట్నంలో ఓ బిజినెస్ మ్యాన్ ఆయన బిడ్డకు వాట్సాప్ కాల్ చేసి, మీరు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు మాకు మత్తులా వచ్చింది, కేసు రాయొద్దంటే 50,000 ఇయ్యాలని ధమ్కిచ్చిండ్రట. వాట్సాప్ డీపీల చూస్తే డీజీపీ రవిగుప్తా సార్ ఫోటో ఉన్నది. ఏ పెద్ద పోలీస్ సారు మాకెందుకు ఫోన్ చేస్తాడు, చేసినా పైసలు ఎందుకు అడుగుతాడని డౌట్ వచ్చి ఎమ్మటే సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండ్రట. ఇళ్ళకు వచ్చిన ఫోన్ నంబర్ను బట్టి సైబర్ దొంగని పట్టుకునే పనిలున్నారు పోలీసులు. ప్లస్ 92 కోడ్ తోటి వాట్సాప్ కాల్ వచ్చిందట, అది పాకిస్తాన్ నంబర్. గా కోడ్ తోటి మీక్సుతో ఫోన్లు వస్తే అస్సలు ఎత్తొద్దని సాటింపేసిండ్రు పోలీసులు. ఫోన్ ఎత్తినోళ్ళు జరంత హుషారున్నారు కాబట్టి ఎమ్మటే కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఆయంత నిజమని నమ్మి పైసలు పంపితే ఉత్తగానే 50,000 దొంగల పాలవు. రేపు మీక్సు తగ్గిట్లనే ఫోన్లు రాగల, జర పైలం మరి. పట్న పొల్లంతా ఎప్పుడెప్పుడు పొద్దుముక్తదా అని ఎదురు చూస్తుండొచ్చు పో. ఆతవరణం సలసల్లగా అవుతుంది మరి. కానీ పొద్దంతా ఎండకాక చిన్నగా ఉంటలేదు. పొద్దుగాల 8 కొట్టంగానే సురుకులు దాక్తున్నాయి. ఆఫీసుల పోతోళ్ళు పండ్ల మీద బయటకు వస్తోళ్లకు తిప్పలే ఉన్నది. మీదుంగ ఎండకాక అగడు గాలి. ఇక ఇసొంటి టైంలో ప్రయాణాలు చేయాలంటే ఇంకెట్లుంటది? అది సుత పట్నం రోడ్ల మీద నడిమిట్లా నిమిషం బండాగినా సుక్కలే. గట్లగా వద్దనే ఓ తాన గీ సౌలతి వేసిండ్రు. జర్రంత పానం నిమ్మలం కావచ్చు పో. అబ్బా అప్పుడే సిగ్నల్ వాడాలనా, జరసేపు ఉంటే ఏమాయే అనుకుంటుండొచ్చురు. పట్నంలా ట్యాంక్ బండ్ హిమాయత్ నగర్ పోయే రూట్లల్లా 2 దిక్కుల సిగ్నల్ల కాడ గిట్లా మీదుంగా పరదలు కట్టిండ్రు. అటు ఇటు 100 మీటర్ల దూరం గ్రీన్ మ్యాట్లు పెడితే బండ్లు నడిపేటోళ్ళంతా ఇడికి రాగానే కూల్ కూల్ అవుతున్నారు. మరి ఎండల బండ్లు నడపాలంటే చిన్నగా ఉంటాది. సిగ్నల్ అక్కడ ఆగినప్పుడైతే నెరి. కార్లు ఉన్నోళ్ళు ఏసీ వేసుకున్నా కుత కుత ఉడుకుడే. ఇక బైకుల మీద పోతోళ్ళకైతే సూరన్నొచ్చి నెత్తి మీద కూసున్నట్టే ఉంటది. కొంతల కొంతన్న ఫాయిదా అవుతుందని పట్నం మున్సిపాలిటీ వాళ్ళు గిట్లా పరదలు కట్టించిండ్రు. వెరీ నైస్, ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. ఇంకా మంచిగా చేస్తే ఇంకా మంచిగా ఉంటది. వేరే ఏరియాస్ లో కూడా మంచిగా చేస్తే ఇంకా మంచిగా ఉంటది. బషీర్బాగ్ అయితే మంచిగా చేసిరు. ఇది అందరికి ఇబ్బంది ఉండే, ఇది పెట్టినాక మంచిగా అయింది. ఇప్పుడు కొద్దిగా మాకు రిలీఫ్ ఉంది, ఇట్లా నించవచ్చు మంచిగా. చాలా మంచిగా ఉంది. మేము 4-వీలర్ యూజ్ చేయము. అవునండి, ఇట్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవరైతే ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. కానీ హైదరాబాద్ లా సిగ్నల్ కి ఆగుడేనాయి. అంతటా పరదలు గట్టుడు అవుతుందా గానీ ఈ తొవ్వల ఓతోళ్ళు అయితే సిగ్నల్ అక్కడ ముత్తమంత సేపు చల్లబడొచ్చు. ఇవాళ రేపు ఏది కొనాలన్నా అంతా ఆన్లైనే. ఇంట్లో కూర్చొని ఫోన్లో ఆర్డర్ పెడితే చాలు, ఏదంటే అది ఇంటి ముంగట్కే వస్తుంది. కస్టమర్ల కోసం ఖతర్నాక్ ఆఫర్లు కూడా పెడుతుంటారు. షాపింగ్లే కాదు లో, సినిమా టికెట్ల కాంచి గాలి మోటార్ టికెట్ల దాకా ఏదైనా ఆన్లైనే. బయటికి పోవాల్సిన పని లేదు, లైన్లు కట్టాల్సిన అవసరం లేదు. కూసున్న కాన్నే నిమిషాలల్లో పని ఓడిపియొచ్చు. గింత సౌలతున్న కాడ ఓ డేంజర్ కూడా ఉన్నది లో. వెనక ముందు చూడకుంటే ఈ యోగిట్ల కావచ్చు మళ్ళా.
ఆన్లైన్ లా ఉత్తుతి టికెట్లు కొని ఉత్తగానే మోసపోయిండ్రంతా. అందరు సుత మహబూబ్ నగర్ లాయర్లేనట. ఉత్తరాఖండ్ లా కేదార్నాథ్ గుడికి పోతానికి హెలికాప్టర్ టికెట్లు బుకింగ్ చేసిరట ఆన్లైన్ లా. ఈడికెళ్లి ఉత్తరాఖండ్ రాష్ట్రం పటా ఏరియాకు చేరుకున్నారు. ఆడ హెలికాప్టర్ ఎక్కితే కేదార్నాథ్ తీసుకుపోతారు. ఇయాలనే పోయేదుండే, తీర గాలి మోటార్ ఎక్కుదామని టికెట్లు చూపిస్తే ఇవి మా వెబ్సైట్ లో బుకింగ్ చేసినవి కావు, ఫేక్ అని చెప్పిరట ఆఫీసర్లు. ఒక్కొక్కరు 5,500 నుంచి 8,500 రూపాయల వరకు ఆన్లైన్ లో చెల్లించడం జరిగింది. వాళ్ళ వెబ్సైట్లు ఫేక్ వెబ్సైట్లు అని ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఏ వేసిన వాళ్ళు మాకు లోపలికి అలో చేయడం లేదు. కేదార్నాథ్ పోవాలంటే కొండ మీద దాకా బండ్లు పోవు, ఎవరైనా 20 కిలోమీటర్లు నడిచిపోవాలి, లేదంటే గిట్లా డోలీల పోవాలి. కుదిరినోళ్ళు హెలికాప్టర్ల పోవచ్చు. వీళ్ళు సుత గట్లనే పోదామని టికెట్లు బుకింగ్ చేసుకుంటే ఫేక్ వెబ్సైట్ దెబ్బకు 30,000 తుట్టి పడ్డాయి. లా పాయింట్లు తీసే లాయర్లే బోల్తా పడ్డారంటే ఇక కడమోళ్ళ పరిస్థితి ఇంకెట్లుండాలే. గిసొంటి దొంగ వెబ్సైట్లతోటి జర పైలముల్లో. ఒక పార్టీలో ఉండి ఉండి ఇంకో పార్టీలకు పోయిన లీడర్లు మైకుల ముంగట మాట్లాడేటప్పుడు, ఏదైనా పెద్ద మీటింగ్లో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారో మర్చిపోయి అవతల పార్టీలను గెలిపియాలనో వాళ్ళున్న పార్టీని ఓడిపియాలనో ఆవాదిస్తారు. ఆత్రంలా పక్క పొంటోళ్ళు చెప్పంగానే మళ్ళీ సదురుకుంటారు. ఇక పెద్ద లీడర్లను ఒగురటానికి పోటీలు పడుతుంటారు. అట్లనే గీ లీడర్ అయ్య సుత. ఒడిశా రాష్ట్రం పూరీల కమలం పువ్వు గుర్తు మీద ఎంపీగా పోటీ చేస్తున్న ఈ సారు పేరు సంబిత్ పాత్ర. ఏమన్నాడంటే పూరి జగన్నాథుడే మన మోడీ సార్కు భక్తుడట. జగన్నాథుడికి మోడీ సార్ కాదు, మోడీ సార్కే జగన్నాథుడు భక్తుడట. హీగేముంది, ఒరిస్సా సీఎం, ఢిల్లీ సీఎం రాహుల్ గాంధీ సారు పెద్ద పెద్ద లీడర్లు భక్తులు పోరక పోరక అరుచుకుంటాండ్రు. పార్టీ లీడర్ మీద అంత పాయిరం ఉంటే గుడి కట్టుకోరి, మాలేసుకోరి, భజనలు చేయురి. అంతేగాని అందరు కలిసి దేవుడే మా లీడర్ కు భక్తుడు అని మాట్లాడితే ఎవరు మేస్తారు? మరి ముందే ఎలక్షన్ సీజన్ ఆయే, బీజేపీ లీడర్లు కూడా మంచిగానే కోటింగ్ ఇచ్చినట్టుండ్రు. దెబ్బకు సారీ చెప్పిండు సారు. ముతాపై క్షమా మాగుచి కి అజాణతరి బి మహాప్రభుంకు ఆమె హర్ట్ కరి పరివాని. ఆయితారం పుట్టనో గిట్లనే ఇంటికి సుట్టం వస్తానో ఇంత నీసి తెద్దామంటే కష్టమే ఉన్నది. మటన్ పట్టుకుంటే 800, చికెన్ ముట్టుకుంటే 300, నలుగురున్నింట్లా కిల లేకుంటే నడవదాయే. అదనకు ఏం లేకుంటే 4 కోడిగుడ్లు ఉడకబెట్టి పులుసు పెట్టాల్సిందే. జరంత అగ్వల దొరికేటి అంటే షాపలే. 100, 150 పెడితే ఆ పూటకు అవుతుంది. కానీ అవ్విసుత రూపాయి ఖర్చు పెట్టకుండా పుక్కట్లు వస్తే ఎట్లుంటుంది? ఇగో గిట్లుంటుంది. జాతరే ఉన్నది పో, వలలు వట్టుడు జోపుడు, ఊరు ఊరంతా చెరువు మీద పడ్డది. వరెవ్వా చాపను నోటితోటి పట్టుకోబోతున్నాడన్నా. చెర్లకు పోయి వలలేసుడు, ఒడ్డుకొచ్చి బస్తాలు నింపుడు, దొరికి నోళ్లకు దొరికినన్ని. మైబా జిల్లా నేరేడు పెద్ద చెరువులా గీ తీర్ల పోటీలు పడ్డరు ఊరోళ్ళంతా. ఎండకాలం ఆయే, నీళ్లు గుంజంగానే చాపలు పడతోళ్ళు ఓ మలక జోపిష్ పెట్టిండ్రు. చెరువు లూటు పోయిందని తెలివంగానే ఊరోళ్ళొచ్చిండ్రన్నట్టు. పొద్దుగాల చెర్లకు దిగితే పొద్మీక దాకా పురస్తు. ఎండకాలం సెలవులు కాబట్టి నాయనకు తోడు పోరలు కూడా చెర్లకు దిగిండ్రు. నలుగురు కలిసి వలేసిండ్రు, నాపరిని వంచుకున్నారు. ఈ 2 రోజులు ఊరు ఊరంతా చాపల కౌసేపో. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.